పేరుగాచిన వీరాధివీరుడైన సాంసోన్. అలాంటి సాంసోన్ యొక్క చరిత్ర పురగతిగా చెప్పబడుతుందండి. అండి ఈ రోజున కృపా ఛానల్ టీవీ ఛానల్ వారు అండి మరి రాత్రి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చారు. ఆ కార్యక్రమం ఎట్టిదని విరుడి విరుడి కామక్రోధ మదమత్సరులు కళ్ళకి మదవి పదవి త్రాగుడకు దొంగతనమునకు వ్యభిచారమునకు శోధమునకు అనేకమైన దుష్కార్యములలో పడి మందులై దుర్మార్గులై దుష్టులై అహంకారులై కళ్ళకి మదవి పదవిన ఇశ్రాయేలు దేవుని నామాన్ని మర్చిపోయారు. దేవుని అడుగుజాడ విడిచిపెట్టారు. దేవుని దృష్టిలో ఇశ్రాయేలు మరలా దోషులుగా నిలబడ్డారు. చూశాడు ప్రభు. అందుకే అన్యులైన ఫిలిస్తీన్ల చేతికి ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరములు అప్పచెప్పాడండి. ఎట్టి సేకరిలో మట్టి పనులు చేయించసాగినారు. ఈ పరిస్థితులు పెడుతుంది ఎట్టు శాఖలో ఇక మనం శ్రమలు అనుభవిస్తలేరా? ఈ కష్టాలు మనం పడలేము. అర్ధగంట అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకొక అర్ధగంట పెంచారు అన్నయ్య. ఈ కష్టం మనం పడలేము. ఈ భాగం మనం పడలేము. పడలేము అన్నయ్య. కరెంటు తీసిండి బాధావా? ఎట్టి శాఖలు చేస్తున్నారు ఇస్రాయేలీలు, మట్టి పనులు చేస్తున్నారు ఇస్రాయేలీలు. బానిసలై ఆ ఫిలిస్తీన్లకు కమద హస్తాల్లో నలిగిపోతున్నారు. అప్పుడు ఇస్రాయేలీలు అనుకున్నారు దేవుని నామాన్ని మర్చిపోవటం వల్ల, దేవుని అడుగు చేయడం విడిచిపెట్టడం వల్ల మనకి శ్రమలు వచ్చాయి. దేవుని నామాన్ని మనం మర్చిపోయాం, అందుకే మనకి కష్టాలు వచ్చినాయి అని ఆ దేవాదేవుని వేడుకొనగా ఆ ఇస్రాయేలీలందరూ కూడా ఆయన కోపం నిమిషం మాత్రమే ఆయన కృప నిలుస్తుంది గనక అండి నేను ప్రేమించు ప్రతి బిడ్డనే అత్యంచి శిక్షిస్తానని సార్ సెలవిచ్చిన మహోన్నతుడు ఇశ్రాయేలు మీద కరుణామృతాన్ని కుమ్మరించి ఈ రోజున పిలుసుని శ్రమ నుండి, పిలుసుని కట్టుబాటు నుండి, పిలుసులకు మనస్తత్వం నుండి ఇశ్రాయేలు విడుదల కావాలి. ఇశ్రాయేలులో ఒక న్యాయాధిపతిని లేవనెత్తాలి అని ప్రభువైన యెహోవా భూలోకములో ఒక్కసారి అలా తేరి చూడగా అయ్యో నరుగురు దారి ఆపట్ట
మర్యాదస్తుడు తన భార్యతో కాపురం చేస్తున్నాడు, పిల్లలు లేరు, పిల్లలని ఆ యొక్క బైబుల్లో లేదు కానీ కవి పేరు పెట్టారు. కవి పేరు పెట్టాడు. ఏంటో కవి అంటే మీకు తెలుసా? కవి అంటే నాకు తెలియదు. ఈ రోజుల్లో గురుజాడప్పారావు గారు ఉన్నారు, మహాకవులు. ఏం చేస్తారు? కవితలు రాస్తారండి. ఏముంది? దేశమును ప్రేమించుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా. దేశమంటే మట్టి కాదు, మట్టి కాదు, దేశమంటే మనుషులో అన్నారు. ఎవరు? గురిజాడప్పారావు గారు. ఉండారా? లేరు. ఎలాంటి రాస్తే ఉండరు మరి? మరి ఎలాంటి రాయాలయ్యా? కవిత్వం అంటే తేలే దేశానికి అనుగుణంగా ఉండాలని. ఆయన అంటే ఆ రోజున గురిజాడప్పారావు గారు ఏమన్నారు? దేశమును ప్రేమించుమన్నా నువ్వు రాశారు, దానికి ఆపోజిట్ నేను కవిత్వం రాశాను. అంటే మీరు కవి? అవునైనా. ఎలా రాశారు? ఎలాగో తెలుసా? భార్యను ప్రేమించుమన్నా, తల్లిదండ్రులను దంచుమన్నా, కళ్ళు సారా తాగుమన్నా, రోడ్లమ్మడ తిరుగుమన్నా. నీ కవిత్వాన్ని పాటించేవారు ఎవరైనా ఉన్నారట్రా? రొత్తుకూకితే బజార్ నిండా కనపడేది నా ప్రజలే. అంటే మహిళలు ఈ రోజున అవునైనా ముందుకు వెళుతున్నారు. ఆడవారు అన్ని రంగాల్లో ముందే ఉంటున్నారు, మరి మగవారు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. అయితే ఈ విధంగా మనోహ భారీ పేరు మనోరమ అని పేరు పెట్టారు. అట్టి మనోరమ లోకులందరూ పలు కాకులు కాకులై గొడ్రాలు కొట్రాలు అంటూ ఉంటే ఒక రోజున తన భర్త దగ్గరకు వచ్చి, నా మీద మీకు ప్రేమ లేదా? నేనంటే మీకు ఇష్టం లేదా? ఐ లైక్ యూ. ఎవండి? ఎవండి? దేవి. ఎవండి? మీకు ఇంగ్లీష్ బాగా వచ్చండి. అవును, నేను ఈ మధ్యన బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఆ రోజున నేను ఇంగ్లీష్ మాట్లాడానంటే నా పవర్ కి తట్టుకోలేక బ్రిటిష్ తెల్ల దొరలు మొత్తం పారిపోయారు. ఏది ఒకప్పుడు. అవునైనా, చివరికి మిగిలిందల్లా ఈ తెల్లోడు ఒక్కడే. అంటే ఈ కూడా ఇంకో గంటలో పంపిస్తే ఇక్కడ నుంచి. అవునండి, గొడ్రాలు గొడ్రాలని ఏడుస్తున్నా. మనోరమ తన భర్త అంటున్నాడట, ప్రయాసపడి భారమను మోస్తున్న సమస్త మనుషులారాయుతుంది, మీకు నేను శాంతి కలగజేస్తున్నా అంటున్నాడు. చెట్టుకి చెమకి రాళ్ళకి రప్పలకు ముక్తే పిల్లలు కలుగుతారా? గర్భపాలము దేవుడి కుమారులైన స్వస్యము. పదా దేవుని మందిరానికి వెళ్లి మోకాళ్ళు వేసి దేవుడిని ప్రార్థిద్దాం. పదా ప్రభు కాదంటాడా? మనం అడిగితే దేవుడు లేదంటాడా? దేవుని మందిరానికి వచ్చి ఏకాకి కుమ్మడిగా మోకాళ్ళు వేసి కన్నీటి ప్రార్థన చెయ్యగా అన్నిటి ప్రార్థన ఏమైనా మహోన్నతుడు భూలోకంలో ఒకసారి ప్రభు తేరి చూసినప్పుడు ఈ మనోహ మనోరములు దేవునికి ఇష్టమై ఉన్నారు. హను వంశానికి చెందిన జోరియా నగరస్తులు మనోహ భార్య మనోరమ ఒంటరిగా ఒక రోజున సేని దగ్గర పనిచేస్తుండగా ఆ మనోరమ దగ్గర దేవుని దూత ప్రత్యక్షమై, మనోరమ స్వామి. ఎవరు స్వామి? నీ కన్నీటి ప్రార్థన ప్రభు విన్నాడు స్వామి. నీ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించిన వాడై నీ గర్భఫలాన్ని ఇస్తున్నాడు స్వామి. నా గర్భఫలాన్ని ఇస్తున్నాడా? ఏమిటి స్వామి మీరు అంటున్నటువంటి ఈ మాటలు? వయసంతా ఉడికిపోయి ముసలి ప్రాయంలో ఉన్నటువంటి నాకు ఈ వయసులో గర్భం అంటే నన్ను నమ్మంటారా? నువ్వు గర్భవతి అవుతావు స్వామి. ఈ ముసలితనంలో నేను గర్భం ధరించానంటే ఒకవేళ పుట్టినా గానీ ముసలి పిల్లలు పుడతారేమో స్వామి. అంటే ముసలి వయసులో పుట్టే పిల్లలు ముసలి అయిపోతారా? అది సందేహంగా ఉంది స్వామి. మనోరమ దేవునితో నాచీరు చేయబడిన వాడు. నాచీరు అంటే అది వ్రతం. అది ఏమిటా వ్రతము? మిమ్మల్ని హింసిస్తూ మిమ్మల్ని శ్రమ పెడుతూ మిమ్మల్ని బాధ పెడుతున్నట్టు ఫిలిస్తీన్లతో చేసి ఈ స్వజనుడైన ఇశ్రాయేలు రక్షించగలిగిన వాడే ఈ గర్భం ముందు పుట్టువాడమ్మా. నాచీరు అనగా ఆయన పుట్టింది మొదలుకోని మరణించే వారికి తలపై మంగళ కత్తి పెట్టక శవరము చేయక మత్తు కలిగించు ద్రాక్షారసన త్రాక నియమాలతో బ్రతికించు. పరించబడి నా గర్భమందు కుమారుడు కలగాలే కానీ మంగళవాణి కూడా మా బజారు.
అయితే ఈ విధంగా మనోహ మనోరములు ఎప్పుడైతే ఆ విధంగా మనోహ పరుగు పరుగున వెళ్లి తన భర్తకు చెప్పిందట, పిచ్చిదానా ఈ వయసులో నీకు పిల్లలా అని చెప్పి మరలా దేవుని మందిరానికి వెళ్తి కాలు వేయగా దేవుడు దూత ప్రత్యక్షమయ్యి నిజమేన చెప్పాడు. అప్పుడు మనోహ మనోరములు మేకల మందులోకి వెళ్లి ఒక మేకపోతును ఎప్పుడైతే వదించగా జ్వాలలో నుంచి దేవుని ఏర్పడగై కొన్న ప్రభు జ్వాలలో వెళ్ళిపోతుండగా దేవుని తోత కూడా అర్పణలో వెళ్ళిపోతుంది. ఏమండి నిజమేనను కోరి అప్పుడు కొన్నాళ్ళకు ఎప్పుడైతే ఆ మనోరమ నవ మాసాలు నిండగా అయ్యా కోరినట్టు అమ్మారో గర్భం పుట్టినాడు కుమారుడు కలిగాడు. అట్టి కలిగిన కుమారుడికి సాంసోన్ సాంసోన్ అనే పేరు పెట్టాడు. అయితే దీనిధర ప్రవృత్త కుమారుడై కృష్ణభక్షిపుర చంద్రుడి అలాగే పెద్దవాడుకున్నాడు. ఆ విధంగా బాల్య అని ఎడబాపి యమన ప్రేమకు వచ్చాడు. ఎంత వయసులో ఉన్న సాంసోన్ తాను ఎందుకైతే ఈ లోకానికి వచ్చాడు? ఎవరి పేరెప్పుడు ఎవరి ప్రేరేపడ హృదయంలో మెదులుతుంది. అప్పుడు ఆ తల్లి గారు చెప్పారట, తూర్పుగా పడమరగా దక్షిణగా వెళ్ళవచ్చు గాని ఉత్తర దిక్కుగా మాత్రం వద్దు, ఎందుకైతే వెళ్ళకూడదు అన్నట్టే దిక్కుగా వెళుతుండగా అండి ఎక్కడ చూసినా ఇస్రాయేలు శేఖరితో నిరిగిపోతున్నాడు. అప్పుడు ఆ జమనాథ్ అనే దేశానికి వచ్చి జమనాథ్ లో ఒక స్త్రీని చూసి పెళ్లి కాని కన్నికను చూసి ఊహించాడు మోహించాడు ఆమెని ప్రేమించాడు. అండి అప్పుడు తల్లి దగ్గరకి జోని నగరానికి వచ్చి జమనాథ్ లో సక్కని యువతని నేను చూసిన పట్టణం వెళ్ళానమ్మా. ఆ పట్టణం చూడక ఎంతో రమ్యంగా ఉన్నదమ్మా. పట్టణం ఇంత అందంగా ఉన్నదంటే ప్రజలు ఇంకా అందంగా ఉంటారనేది రెండు అడుగుల ముందుకు వేశానమ్మా. ఆ తిమ్మనాథులో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసి నేను మనసారా లవ్ చేశానమ్మా. దేవుని నామాన్ని ఎరిగిన వారు అమ్మా దేవుడు అంటే తెలవని వారు అయినా సరే నేను చెప్పిన కానీ నా మనసు నిన్ను మార్చుకోలేరనమ్మా. ఈ పెళ్లి జరగదు. ఏరి కొరుకున్న అమ్మాయి నన్ను ఎలా మర్చిపోమని? ఈ పెళ్లి జరగదు. జరగాల. జరగదు. జరుగుద్ది. జరగదు. జరగకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీళ్ళేని బాయిలో నిచ్చెన వేసుకొని చచ్చిపోతా. నీళ్ళేని బాయిలో మళ్ళీ నిచ్చెన ఎందుకురా? అయితే ఈ విధంగా ఎప్పుడైతే ఆయక కాదు కూడదు హాయ్ అమ్మాయి నాకు కావాలని చెప్పినప్పుడు తిమ్మనాథులో ఆయక తిమ్మనాథు దేశానికి తల్లిదండ్రులు సంగపెత్తలు పెట్టుకొని సాంసోన్ ఎప్పుడైతే బయలుదేరి వెళుతున్నాడు ఏమండి ఆ రోజు ఆయక ఆయక ముందుగా వెళుతుండగా పదవ సింహం అవుతారండి సింహం చేతబట్టరా సింహం చేతబట్టరా ఎగరేశాడా.
ఎప్పుడైతే సింహము మేక పిల్లలు పెట్టి పెట్టి లోకి సింహాన్ని ఇటకపాయ ఇసురు కొట్టాడు. సంసోనేం చంపాడమయ్యా? సింహాన్ని చంపాడు. అగ్గల్ సింహం అదెంత? దాని లెక్క ఎంత? అసలు మొత్తం కలిపితే ఎంత? నేను చంపాను అంతకంటే బలమైన జంతువుని. అంతకంటే బలమైన జంతువు? నేను ఎప్పుడన్నా ఇంట్లో నుంచి అలా బయటికి రావాలంటే అది నన్ను చూసి నువ్వెంత నీ లెక్క ఎంత అన్నట్టుగా ఉంటుంది. అందుకని దాన్ని ఈ రోజున చంపి చండారి చీల్చి అటొక పై ఇటొక పై విసిరి కొట్టి వచ్చేసాను అన్నమాట. ఏమిటనే ఆ జంతువు? ఇలా ఇలా అనే జంతువు అదేరా? అదే అర్థండరే. సింహాన్ని చంపి సింహపలుడయ్యాడు. అయితే ఈ విధంగా ఎప్పుడైతే తిమ్మనాథు దేశంలో ఐక సరోజిని అనే పేరు పెట్టిన కన్యకను చూశారు. 7 రోజులు విందు చేయాలి. ఆ విందులో రెండవసారి పెళ్లి కుమారుడిగా సాంసోను వెళ్లి ఆ విందులో 7 రోజులు విందులో ఆ ఫిలిస్తీన్ యాదవులకు పట్టగదలు వేశారట. బలమైన దానిలో నుండి తిండి వచ్చను, తిరుదాని నుండి తీపి వచ్చను. దీనిని మీరు గ్రహించి 7 రోజులు విందులో చెప్పితే మీ 30 మందికి 30 తెల్లం దుస్తులు 30 అరబట్లు ఇస్తాను. చెప్పని ఎడలా మీరే నాకు దుస్తులే మనం చెప్పినప్పుడు ఏమిటి? 7 రోజులు 6 రోజులు గడిచింది. 7వ రోజున ఆ సాంసోను ప్రేమించినట కన్యకతో ఆ యొక్క కట్టుబాబాన్ని ఎలాంటి మోసగత్త నాకు అక్కర్లేదు. నయమచ్చకి ఏమి ఎరగినట్టుగా రాత్రికి రాత్రైనా వద్దకు వచ్చి లాలించి బుచ్చగించి నాలో ఉన్నటువంటి కట్టు కథ భావం రాబట్టినదంటే రావద్దురా పిలిస్తే కానీ వద్దని మమ్మ చెప్పింది. చెప్పిన మాట సత్యం పోపుకోవడానికి గ్రహించానా? చెవిటి మాన ముందు సెక్కు మందులు అడిచేశాను. పెళ్లి కాకుండా నన్ను మోసం చేసింది. మరి పెళ్ళైతే ఎలగల మంది వేసాను అనిపించింది. నాకు అక్కర్లేదు, మోసాన్ని మోసంతో సేదించాలి, ముళ్ళు ముళ్ళతో తీయాలి. ఈ విధంగా భార్యను వదిలిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోయాడు, అల్లుడు వస్తాడని చాలా కాలం చూశాడు. ఆ యొక్క కాబడినట్టి ఆ సరోజన్ని ఎవరికి వచ్చి పెళ్లి చేశాడు. అయితే వచ్చి తన భార్యలోకి అరణ్యానికి వెళ్ళి ఓవర్ మూలకేసి 300 గుట్ట నక్కలు బట్టి ఆ గుట్ట నక్కల్ని 2 తోకలేసి కట్టి మంట చూసే గుట్ట నక్కలు ఇక్కడైతే పంటలు కూడా సర్వనాశనం అయిపోయినా నేను నక్కల సంవత్సరం ఎక్కడ ఉన్నాక్కలు విరిసి భాగవనకి భయం బలి ఇవ్వాలనుకున్నాడు. యాతమనే పండు సందులో సాంసోను ఉన్నాడు. మంది చుట్టుముట్టారట. అప్పుడు దేవా దేవుని వేడుకొనగా కంచెర గాడిద తమ్ముడు ఎముకని ఎడంకాల ప్రఖర ప్రత్యక్ష పరిచాడు. అందరి వారి దవడ ఎముకను కంచెర గాడిద తవడే కూర పట్టుకుని 1000 మంది రథము చేశాడు. అప్పుడు దాహం అవగా దేవుడు చెప్పిన మాటను విని ఆ దవడ ఎముకతో భూమిని చీల్చాడు. నీరు వచ్చినయట మచ్చిన త్రాగి రామద్లేహ అనే పేరు పెట్టి ఖాజాన ఒక ఊరికి వెళ్ళాడు. ఒక వేశ్య మోజులో పడ్డాడు. చూసారా దేవుడు ఈ సాంసోనికి ఇచ్చిన తలంతోని తన పోగొట్టుకున్నాడు, కోల్పోతున్నాడు. ఒక స్త్రీకి వ్యామోహుడు, స్త్రీకి పరిసైపోతున్నాడు. అక్కడ గాజా కూడా ఫిలిస్తీన్ వస్తున్నారని విని గాజా సింహద్వారాన్ని ఎత్తుకొని వెళ్లి హెబ్రాను ఎదురుగా ఉన్న సురేఖ అనే ఒక లోయలో పడేసి వెళుతూ ఉండగా అక్కడే అదిగో ఆ యొక్క ఉద్యానవనంలో ఆ దలీలా అపురూప సౌందర్యం కలిగిన దలీలా దాసి ఎవరి ఎవరి కురవాడు అవునే ఎంత అందుకున్నాడే దారిన పూతను సంసాను చూసి ఆ దలీలా ఎంత అందమైన వాడు, ఎంత బలమైన వాడు, ఒక్క రోజుంటే చాలదనుకుందట. సంసాను వెంట పెట్టుకుని వచ్చి దలీలా సంసార జీవితాన్ని గడుపుతూ ఉన్నది ఇలా ఫిలిస్తీన్లకు ఇక తిమ్నా తీలకు తెలిసింది. అప్పుడు దలీలా దగ్గరకు వచ్చి ఇదిగో సంసాను బలము చెప్పావా, 1000 వరహాలు ప్రజెంటేషన్ ఇస్తాను, ఇది అడ్వాన్సే. అయితే ఆ యొక్క బర్త్ అంటే విలువ తెలియని దలీలా అర్థం తెలవలేదు. డబ్బు కాసపడ్డది, తన పిశాచ అయింది. సంసోను వచ్చిన సమయంలో ఏనాడు లేని ప్రేమలకు ప్రేమను వలకబోస్తూ
నీ బలం ఎక్కడుందో నాకు చెప్తావా అడుగుతుంటే, ఇది వరకే ఒక స్త్రీ చేతిలో మోసపోయాడు, అంత తేలిగ్గా చెబుతాడా? మనసులో ఉంటే మాట మగు కూడా చెప్పకూడదట. అవునైనా అన్ని చెప్పేవి అనుకో, జుట్టు చేతికి ఇచ్చినట్టే కొన్నిటైనా దాచుకోవాలి. అన్ని చెప్తే జుట్టు చేతికి ఇచ్చినట్టే అన్ని చెప్తే అసలు మగవాడిని కనుక ఆడవరైసు చేయాలనుకో, ఎదురు కూర్చొని అన్నం పెట్టి కులుక్కునక్కు నవ్వు నదనుకో, ఈ మగవాడు ఐసై మట్టి రొట్టై పొట్టై చిట్టై మొత్తం గరిగిపోవాల్సింది. అంటే కట్టు మాత్రమేనా? కట్టు మాత్రమే ఉంటుంది, ప్రాణం అంతా అక్కడే ఉంటుంది. ఆడవారి దగ్గర అంత పవర్ ఉందా అన్నయ్య? అవునైనా, ప్రాణం పోసిన వారే ప్రాణం తీసిన వాళ్ళే. ఈ రోజున తెలియలే సాంసోన్ యొక్క బలాన్ని అడగగా ఏడు నిర్వంజస్వులతో కట్టినట్లయితే నా బలం తగ్గిపోతుందని చెప్పాడు. దొరికితే చెప్పేవాడిని. అవునండి. వామ్ము, ఏంటి మా ఆయన దగ్గర ఇంత బలం ఉందా? ఓ ఏంది అంటున్నావు ఏమో గాని, అచ్చం బాగుండాలి బాగుండాలి అంటే చూసారా, అంతటి తాగిందా? అంతటి తాగితే డబ్బు వస్తుందే? నీ బలం ఎక్కడో చెప్పండి అని. మరి కాలం మొదలు కొన్ని నడినెత్తి వరకే ముప్పు నెల ముతకత్రాలతో కట్టినట్లయితే సమత తగ్గిపోతుందని చెప్పాడట. పెట్ట 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 తగ్గిపోతుంది. సింహాన్ని చంపగలిగిన సింహాపురుడికి ఇది ఒక లెక్క. అప్పుడంతట నీ మగవారు మాట్లాడితేనా? తెలీదా పాల పెట్టలో పాలెన్నో, నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో, నెయ్యి ఎంతుందో, బంగారు పిసుకులో బంగారం ఎంతుందో తెలీదా, పెరుగు తోటకూరలో పెరుగు ఎంతుందో తెలీదా, టీ ఫ్లాస్కోలో టీ ఎంతుందో అసలే మనకేం తెలుసు. నీ మాట్లాడితేనా మగవాళ్ళ మాటలు నాకు చెప్పు. ఈ పొడవైన తలకూరలు ఏడు పాయలుగా చేసి, ఏడు పొడవైన చెడలుగా అల్లి, ఏడు పొడవైన ఇనప మేకలు తీసుకుని వచ్చి భూమిలో కొట్టు, భూపాతో చేయి, బలం తగ్గిపోతాడు చెప్పినప్పుడు అలా చేసిందట. తనకుర్లు అలా అన్నాడట. అంటే ఆ ఏడు మేకలు వెళ్ళి కాళ్ళ చేతులు తగిలివి, కాళ్ళు ఇరిగిన వారు, చేతులు ఇరిగిన వారు పారిపోతున్నారట. అండి అండి, బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో లేదు కానీ ఈ కవి అంటాడు, ఆ జడలు అలా పైకి లాగినప్పుడు ఒక ట్రాక్టర్ దుక్కుతున్నట్టుందట. అంత బలమైన వాడు, అంత వీరాది వీరుడే సాంసోన్. ఆగిందా? ఆగిందా? నీచుడా ఒరి దుర్మార్గుడ, దాన్ని పోయి వాడిని తీసుకుని వచ్చి నీవే సర్వస్వం అనుకున్నాను, నీవే ఈ లోకం అనుకున్నాను, నా జీవితాన్ని కగ్గతో చేశాను, ఇదేనా నాకు ఇవ్వాల్సిన బహుమతి? నా ఇంట్లో వద్దు వెళ్ళిపో, వెళ్ళా ఇంట్లో వెళ్ళిపో, తెలీలా వద్దు నా ఇంట్లో వెళ్ళు, నిన్ను విడిసి ఎక్కడికి వెళ్ళగలను తెలీలా, నీవే నా సర్వస్వం తెలీలా, తెలీలా కాదనుకు తెలీలా ముంచిన నా బలం రహస్యమేంటో నీకు చెప్పాలా? ఇప్పటికైనా సరే, నీకు బలం ఎలా వస్తుందో ఎలా పోతుందో మంత్ర శక్తియో దైవభక్తో నేనే కావాలంటే నువ్వు లేకుండా నేను ఉండలేను తెలియదు. ఒక స్త్రీకి బొమ్మొగుడు అవుతున్నాడు, ఒక ఆడదానికి కిలు బొమ్మగా మారిపోతుంది. అయ్యో దురాశ గారు భాని ధరించి పాపానికంటే పాప పరిభక్ మరణానికి అంటుంది, పాపానికి చేతో తెలవదా సాంసోనికి, తెలవదా సాంసోనికి. ఈ రోజున దేవునికి ఇచ్చిన ఇవ్వవలసిన విలువను ఒక ఆడదానికి ఇస్తున్నాడు. పరస్త్రీ ఒక లోతైన గుంటని, లోతైన గుయ్యని సాంసోన్ తెలవా? దాని నోటి మాటలు నూనె కంటే నునుపుగా ఉంటావని, తేనె కంటే మధురంగా ఉంటాయని సాంసోన్ గ్రహించలేదా? అయ్యో
సాంసోన్ ఈ రోజున పాము లేని క్షణమైన బ్రతకలేనుకున్నాడు, లేదనుకున్నాడేమో తెలియలా. నా బలం చెప్తే నీ ఇంట్లో నా రహస్యం చెప్తే నీ పడగదిగా నన్ను రానిస్తావా? తెలియలా. పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు తలపై మంగళ కత్తిని పెట్టలే చెవురమూలి నిక చేయలేదమ్మా, రాక్షరస నిద్రాగలేదమ్మా, ఇది నా జీరు వ్రతం అని అంటారు. ఈ నియమాలు తప్పేదే బలము నిలవదం. ఏనాడు లేని ప్రేమలో ఉండకపోతూ మీద బట్టి ఆ సాంసాన్ పైక లేపి పడి కదలని తీసుకుని వెళ్ళి గ్రామంలోకి వెళ్ళింది. విసిగి విసిగి వేసారి అయ్యో అలసిపోయిన సాంసాన్ ఆ పడగదులో నిద్రిస్తూ ఉండగా ఇదే సమయం అని తెలిసిన ఢిల్లీల ఇదే అది నేను గ్రహించిన మంగళ పనివాణిని తీసుకుని వచ్చి తన పవిటి సెగ్గును ఆ మంగళ పనివాణి మధ్యలో సాటుగా పెట్టి అయ్యో విలు చేసుకొని సాంసాను తల కురులు విలువైన బలాన్ని కోల్పోయాడు అండి. ఇదే సమయమని తెలిసిన పరుగు పరుగున లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి ఆ గదిలో ఉన్న ద్రాక్ష రసాన్ని రెండు చుక్కలు తెచ్చి సాంసోన్ యొక్క నోటిలో జార విడిసిందట. ఆజ్ఞ మీరటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపము. సాంసోన్ కి తెలవదా? తెలిసి తెలిసి పాపమని భూమిలో దిగబడిపోతున్నాడు, దిగబడిపోతున్నాడట సాంసోను. అయితే పిలిస్తే ఎప్పుడైతే పరుగు పరుగున వచ్చారో ఆ సాంసోని హరికాలు నుంచి నడినత్తి వరకు ఉక్కు సంఖ్యలతో ఇరుపు సంఖ్యలతో బిగించారట. అయితే అరే ఇడికి చూస్తున్నాడు రా, ఇడు మన దేశాన్ని చూడకూడదు. ఒక ఎర్రగా మసలుతున్న కొలువిలో రెండు ఈటలను కాల్చి సూటిగా సాంసోన్ రెండు కన్నులలో ఈటలు నాటారే, సాంసోన్ రెండు కన్నులలో ఈటలు నాటారే, రెండు కన్నులు రాలిపోయిన సాంసోను అంధుడైనాడే. ఎంత కాలంగా సంభవించేని ఎన్నడనై
అలా పడిసే వెళ్తాడు. చలు 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 మట్టు రెండు కన్నులలో రాలిపోయిన మట్ట. ఏ కన్నులైతే యమనాథులు ఒక కన్నెకను చూశాయో, ఏ కన్నులైతే ఒక స్త్రీని చూసి వ్యామోహించినవో, ఏ కన్నులు అవే కన్నులా ఈ రోజున దేవుడు లేకుండా చేస్తాడు. కన్నులట చూసి మోహించినవట, కన్నులట చూసి వరించినవట. ఓ యువత యువకుడా, ఈ రోజున నీ కన్నులు ఎలా ఉన్నవి? నీ ప్రవక్త ఎలా ఉంది? నీ సూప్ ఎలా ఉంది? నీ నడత ఎలా ఉంది? అయితే నాయన ఈ విధంగా అయోస్యాక ఆ యొక్క సాంసోను కాళ్ళి చేతులు కట్టిన వారై అంధుడైన సాంసోను అదుగో ఆ తీసుకుని తిమనత్ దేశానికి అయ్యా దాగోను గుడి, దాగోను గుడి, దాగోను గుడిలో ఉండేది బయలుదేవత. బయలుదేవత బయలుదేవత ఫిలిస్తీన్ ఆరాధిస్తారు. 12 ఎకరాలు ఆవరించుందట దాగోను గుడి, 1000 స్తంభాలు కలిగినట్టట ఆ దాగోను గుడి. మకర స్తంభాలు రెండే రండి. ఇక 3 రోజులు ఉందట గుడి, గుడి పండుగ, మూడు రాత్రులు మూడు పగళ్ళు, పచ్చి మంచినీళ్ళు కూడా యువక గానుగను తిప్పించి 3వ రోజున ఆధారమైన 2 స్తంభాల్ని ఆ సాంసోను పట్టనివ్వగా అండి అదిగో ఫిలిస్తీన్ అంటున్నారట, రే గుడ్డాడా, మా జాతిలో ఉన్నటువంటి వారిని ఎందులో నువ్వు మాంపజేసావురా? నువ్వు బ్రతకడానికి వీలలేదురా? ఈ రోజు నిన్ను మా బయలుదేవతకు నిన్ను బలి నర్ర బలి. అన్నిలో నన్ను ఏళ్ళ చేస్తున్నారయ్యా, అన్నిలో నన్ను అవమానపరుస్తున్నారయ్యా. నీ నామం అంటే ఏదో ఎరగని, నీ నామం అంటే ఏదో తెలవని ఈ విగ్రహారాధకులు నన్ను అవమానపరుస్తున్నారయ్యా. ఈ ఏళ్ళ నేను వినలేను, ఈ అవమానము నేను భరించలేనయ్యా. ప్రభు అన్నిల మధ్యలో నువ్వు ఘనుడవు గనక నన్ను గణపరుస్తూ నువ్వు మాట్లాడు దేవుడవు, నువ్వు చట్టవు కావు సేవవు కాదు. అయ్యా ఇదిగో నన్ను నన్ను చూడు ఒక్కసారి, నా మొరాలకించు దేవా. అవునైనా నీ మొర నా మొరాలకించు దేవా. ఎన్ని ఒకరుడవ గనక నన్ను గణపరుసు, నీ నామం అన్నిల మధ్యలో కీర్తించబడాలి. అన్నిల మధ్యలో నీవే దేవుడు అని యేసు దేవుడు అని ఒక్కసారి నాకు అనుగ్రహించు దేవా. భూమి కంటే ఆకాశం ఎంత మృతమగమనుందో ఆయన ఎడల భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత వనదుమగనగనక. అయ్యా పోయినట్టి బలమున మళ్ళీ సాంసోనికి తాడు. పగలైంది తలకూరులు తీసి తనకు తెలవకుండా చిన్న చిన్న మొటిమలు వస్తున్నవి. పోయిన బలాన్ని ప్రభు మరలా ఏ
ఎప్పుడైతే కూలిపోతుందో చాందిని చూసి సాంసోన్ బయటపడ్డాడు. అయితే గుడి మెట్ల మీద, గుడి పహరీల మీద, గుడి గర్భాలయంలో, గుడి లోపల 3,000 మంది రమారమే సాంసోను చావు చూడాలని చాడాలని వచ్చారట్టయ్యా. 3,000 పిల్లి స్త్రీయులో దాగోను గుడిలో ఉన్నాయన్నే కూలిపోయిరా. అవునండి, ఎప్పుడైతే సాంసోను గుడి బయటపడ్డాడు 3,000 మంది ఆ దాగోను గుడిలో కుప్ప వలె కూలిపోయారు. గరస కింద పందు కుక్కలు వలె కూచుకూచైపోయారు. అవును, అయితే సాంసోను బయటపడ్డాడు, తాను వచ్చిన పని కూడా అయిపోయింది, మన పని కూడా అయిపోయింది. సాంసోను వచ్చిన పని అయిపోయింది, మన పని కూడా అయిపోయింది. ఈ లోకానికి తాను ఎందుకైతే వచ్చాడు, ఈ లోకానికి యొక్క ప్రభువైన యెహోవా తన తల్లి గర్భం ఎందుకైతే పుట్టించాడు, తాను వచ్చిన పని అయిపోయింది. ఫిలిస్తీన్ల శ్రమ నుండి, ఫిలిస్తీన్ల కట్టుబాటు నుండి, ఫిలిస్తీన్ల బానిసత్వం నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని విడుదల చేసి 20 సంవత్సరముల న్యాయాధిపతిగా ఉన్న సాంసోను 12 సార్లు ఫిలిస్తీన్ల మీద యుద్ధాన్ని చేసి జయాన్ని పొంది ఈ యొక్క వచ్చిన పని అయిపోయింది. కనుక దేవునికి ఒక లెక్క అప్ప చెప్పాలి. సాంసోనే కాదు, రేపు నీవు నేను కూడా ఒక్కసారి మనం లెక్క అప్ప చెప్పాలి, దేవునికి లెక్క అప్ప చెప్పాలి. అందుకే సాంసోను ఇశ్రాయేలీయుల మహావీరుడు కళ్ళు మూసినాడా. మరణించాడు సాంసోను కూడా మరణించాడు. నీవు నేను కూడా మరణించాలి, నీవు నేను కూడా మరణించాలి. మరణమా, నీ ముళ్ళెక్కడ? ఎన్నేళ్ళు ఉన్నా, ఎన్నాళ్ళు ఉన్నా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసింది. ఏమండి, అదిగో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో, జీవం ఉండగానే దేవుని తెలుసుకో. ఏదైనా అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలేదు తర్వాత ఆగులు పెట్టుకుంటే సుఖమున్నా? అవును, బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధలేండి అనుకుని సిద్ధపరుచుకున్నారు. బుద్ధి లేని కన్యకలు అయితే ఆ కొట్టు ఈ కొట్టు తిరుగుతూ వెళ్లి తలుపులు తట్టారు. మీరెవరో తలుపులు మూస్తాడేమో. సాంసోను అయితే తప్పు చేశాడు, సాంసోను అయితే ఘోరమైన వ్యభిచారిగే, కానీ తప్పును ఒప్పుకున్నాడు, తప్పును ఒప్పుకున్నాడు, తప్పును కప్పుకోలేదు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు కప్పు ఒప్పుకోగలుగుతున్నావా? నువ్వు ఈ రోజున ఒప్పుకోగలుగుతున్నావా? నీ మాలిన్యాన్ని, నీ యొక్క రోత పాత జీవితాన్ని తొలగించి నూతన స్వభావాన్ని నాకు ఇవ్వయ్యా. ఆ శిలువ మీద కాల్చిన ఆ రక్తంతో నన్ను శుద్ధి చెయ్యయ్యా. ఏనాడైనా నువ్వు అడిగావా మోకాళ్ళు వేసి? ఏనాడైనా మోకాళ్ళు చేస్తూ నువ్వు అడిగావా? లేదు కదా, ఎప్పుడైతే తిన్నకాడే ఉంటాం. తండ్రి యేసయ్యా సుఖమైన నిద్ర నీయండయ్యా. మెలకొగలిగి ప్రార్థన చేయమంటున్నాడు, ఎడతగ్గ ప్రార్థన చేయమంటున్నాడు. సాంసోను అయితే తప్పును ఒప్పుకున్నాడు. ఏమండి, మన జీవితాల్లో ఎన్నో కాలంలో తిరిగేస్తున్నాం, మన జీవితాన్ని ఒకసారి తిరిగేసుకున్నామా? మన జీవితాల్లో 30, 40, 50 సంవత్సరాలు వస్తాయి. ఎప్పుడైనా మనం నడుతున్న ఒకసారి మనం పరీక్షించావా? రాకడ సమీపిస్తుంది, రాకడ సమీపిస్తుంది. నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందాడు, మార్పు చెందాడు సాంసోను. పోయిన బలాన్ని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. నీవు నేను కూడా మనం మార్పు చెందకపోతే, మార్పు లేకపోతే, అదిగో బాప్తిస్మం లేకపోతే నిత్యరాజ్యానికి వారసత్వం. బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మనలని వాడు శిక్ష విధించబడును. రాకడ సమీపిస్తుంది, సిద్ధంగా ఉన్నావా? నీవు నేను ఈ పరలోకాన్ని వెళ్ళాలి. ఇక్కడ 60-70 సంవత్సరాలు బ్రతుకుతాయి మేము, 1000 నాళ్ళ పాలన. ఆకలి తప్పు లేవు, ఏదో వెళ్ళాలి, తాపత్రం 4 రూపాయలు సంపాదించాలి లేదు. కనుక రాకడ సమీపిస్తుంది. సాంసోను అయితే తప్పులు ఒప్పుకున్నాడు, తిరిగి తన బలాన్ని పొందుకున్నాడు. మన తప్పులు మనం ఒప్పుకున్నట్లయితే, మన పాపాలను మనం కడిగేసుకున్నట్లయితే, ఆయన పాది సన్నిధానానికి వచ్చి అడిగినట్లయితే, ఆయన ఆయన మన పాప క్షమించడానికి, మన తప్పులు తీసివేయడానికి, మన శాపాలని కడిగి వేయడానికి హృదయమనే తలుపు వద్ద నిలుచున్నాడు. తలుపున నిలుసున్నాడు, వరుని పోలి ఉన్నాడు. ఎవరైతే అతన్ని పిలుస్తారు, నాతో నేను, నీతో నేను కలిసి ఉంచేస్తున్నాను. సెలవిచ్చిన మోహన్నతుడు రాబోతున్నాడు. జక్క ఇంటికి ఎస్ఐ వచ్చాడు, నీ ఇంటికి కూడా ఎస్ఐ రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ ప్రియమైన సోదరి 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 సోదరు సోదరులారా, ఇన్ని సార్లు చాలా మంది ఉన్నారు. అందుకే అండి మరి ఈ యొక్క
మరి సాంసన్ చనిపోగానే సాంసన్ మరణ వార్త తెలిసి జోరియా నగరంలో తండ్రి మనోహకు ఏర్పాటు చేసిన సమాధిలో అతను భూస్వాతం చేసి 40 రోజులు గోనె బట్టలు ధరించుకొని అంగలార్చారు. సాంసన్ సమాధితో ఈ సాంసన్ అనే ఢిల్లీల సంపూర్ణమైనది. మరి ఈ యొక్క అవకాశాన్ని మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని మరిగిన పడిపోతున్న కళల్ని ఏమండి పైకి తీసి అనేకమైన పల్లెల్లో పట్టణాల్లో దేశ విదేశాల్లో ఈ బుర్రకథ ద్వారా దేవుని వాక్యాన్ని విస్తరింపజేయడానికి మాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని గౌరవం లేనట్టు మరి జీవజల మాస్టర్ గారి అమ్మగారికి వారి పిల్లలకు వారి వారి యొక్క విద్యల్లోనూ వారి ఉద్యోగాల్లోనూ వారి రాకపోకల్లోనూ వారి యొక్క చేస్తున్న పనులను ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తూ వారి ఆస్తిపాస్తులు 30 వందల 60 వందల 100 వందల గాను దేవాదేవుడు వారి వారి కుటుంబాల్ని నిండుగా మెండుగా దీవించి మీ వచ్చినట్టు ఈ కథలు విన్న మీకు అయ్యా మీ కుటుంబాలకు దేవాదేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి అండి వారి పట్ల శిరసం భాగభాగ్యములతో మిమ్మల్ని మీ కుటుంబాలని సదా వర్ధిలో చేయనుగాక. అయ్యా ఈ అవకాశం ఇచ్చిన మరి ఇక కృప టీవీ ఛానల్ యాజమాన్యానికి మరి ఒక్కసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా అండి. మంగళమున్నదెంతో మాధవ హృదయ వందన విని మొక్కై గురుము యేసో చాలా మంచిది. ఈ సమయంలో బుర్రకథ ద్వారా చక్కని దేవుని యొక్క సందేశాన్ని కూడా ఇచ్చారు. ఆ చివరిలో మీరు కూడా మారు మనసు పొందారా, బాప్తిసం పొందారా, రక్షింపబడ్డారా, మరి పాపంలో ఉంటే భయంకరమైన శిక్ష వస్తుంది అనేటువంటి మాటలు కూడా చాలా చక్కగా మీరు వివరించారు. మా యొక్క వీక్షకులందరూ కూడా ఈ మాటలు విని రక్షింపబడాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన. మౌలు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్రుడానికి వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా ఈ యొక్క బుర్రకథ టీం వారు ప్రభా ప్రత్యేకంగా కృపా టీవీ ఛానల్లో ప్రభా వచ్చి ఈ యొక్క చక్కని బుర్రకథను ప్రభా తెలియజేసినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బిడ్డల ప్రభా వారి యొక్క ఈ కళను నమ్ముకొని అనేక ప్రాంతాలలో సంచరిస్తూ ఉండగా నాయన ఈ బుర్రకథల ద్వారా కూడా కొంతమంది అయా బిడ్డలు తెలుసుకొని అనేక మంది ప్రభా ఈ రాకడ దినాలలో నీ తట్టు తిరగలిగేటువంటి మహాభాగ్యమును మీరు దయచేయగలరని వేడుకొని చూన్నాం. అయా ప్రభా పాల్గొన్నటువంటి ఈ యొక్క 4 బిడ్డలను కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఇంకా ప్రభా అనేక ప్రాంతాలు తిరిగి అనేక గ్రామాన పట్టణాలలో అనేక మంది ప్రజలకు తండ్రి మీ యొక్క వాక్యాన్ని ఈ రీతిగా కూడా తెలియపరిచిన ఆయన అనేక మంది రక్షింపబడటానికి ప్రభా బిడ్డల కారకులయ్యే భాగ్యమును దయచేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము దీవెన ఆశీర్వాదములు స్వస్థత కాపుదల ఇక్కడ కూడి ఉన్నటువంటి బిడ్డలందరికీ ముఖ్యముగా ఈ యొక్క బుర్రకథ టీము వారికి వీక్షించినటువంటి బిడ్డలందరికీ కూడా దేవుని కృప ఆశీర్వాదములు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. థ్యాంక్ యూ. చాలా మంచిగా మీరు ప్రదర్శించారు. నేను చాలా సంతోషపడుతున్నాను. మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ పేర్లు చెప్పండి ఒకసారి. మన కృష్ణా జిల్లానే
తిరువురు మండలం మల్లెల. నా పేరు పొద్దుకోళ్ళ యశ్దాసు, ప్రధాన కథకులను. నా పేరు మిద్దె కృష్ణయ్య అంటారు, హాస్యనటులుగా పనిచేస్తున్నాను. నా పేరు బొద్దుకోళ్ళ జ్ఞాన పుల్లయ్య, రాజకీయ నటుడుగా పనిచేస్తున్నాను. నా పేరు దార్ల నవీన్ కుమార్, సూరంపల్లి డోలకిస్ట్.